హలో ఫుడీస్, వెల్కమ్ టు స్మైలీ ఛానల్. టుడే స్పెషల్ హెల్దీ హెల్దీ బ్రేక్ఫాస్ట్ పప్పుల కుడుములు. చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా. మరి ముందుగా స్టవ్ ఆన్ చేసేసి ఒక బౌల్ పెట్టేసుకోవాలి. అందులోకి 4 గ్లాసుల నీళ్లను వేసి వేడి చేసుకోవాలండి. ఈ బౌల్లోకి 4 గ్లాసుల నీళ్లను పోసేసి వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని అందులోకి గోధుమ పిండి, చపాతి పిండి ఉంటుందిగా ఫ్రెండ్స్, గోధుమ పిండి తీసుకొని అందులో కాస్త ఉప్పు వేసేసి కొన్ని కొన్ని నీళ్లు పోస్తూ చపాతీ పిండిలా తడుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి 1 కప్పు పెసరపప్పుని తీసుకొని శుభ్రంగా కడిగేసుకోవాలండి. ఈ పప్పును ఈ మరుగుతున్న నీటిలోకి వేసేసుకోవాలి. ఇలా వేసేసి గరిటెతో కలిపేసి పైన నురగలా వస్తుందిగా ఫ్రెండ్స్, దాన్ని తీసేసుకోవాలి. పొట్టుపప్పు అయితే టేస్ట్ బాగుంటుందండి. ఈ పప్పును ఉడికిస్తూ ఉండాలండి. అంతవరకు చపాతీల్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఈ చపాతీ ముద్దలోని చిన్న చిన్న ఉల్లిలుగా చేసుకుని చపాతీల్లా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా చపాతీ చేసిన తర్వాత గరిజల గీర ఉంటుందిగా ఫ్రెండ్స్, ఆ గీరతో ఈ చపాతీని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చూసారా, నేను వీడియోలో చూపించిన విధంగా చపాతీలు 5-6 చపాతీలు అయితే సరిపోతాయండి. ఈ విధంగా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ పప్పులు చూడాలండి, హాఫ్ బాయిల్ చేసుకోవాలి. పెసరపప్పు అనేది పూర్తిగా ఉడికించుకోకూడదు. ఇలా హాఫ్ బాయిల్ అయిన తర్వాత ఇందులోకి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న చపాతీ పీసెస్ని ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు సమానంగా ఈ రెండింటిని ఉడికించుకోవాలండి. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుందండి. ఇది వేడిగా ఉన్నప్పుడు నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. అలాగే హెల్దీగా కూడా ఈ టిఫిన్ ఉంటుంది. ఇలా 15 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసేసి మొత్తం కలిసిపోయేలా కలుపుకోవాలి. ఇందులోకి తాలింపుని ప్రిపేర్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసేసి ఒక చిన్న ప్యాన్ పెట్టేసుకొని అందులో ఒక 5 స్పూన్స్ వరకు ఆయిల్ వేసేసేయాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, కరివేపాకు వీటన్నింటినీ వేసేసి కాస్త వేగిన తర్వాత ఈ తాలింపును ఈ పప్పులోకి వేసేసుకోవాలి. ఇలా చేయడం వల్ల టేస్ట్ బాగుంటుందండి. ఇలా తాలింపు వేసేసి కలుపుకోవాలి. తర్వాత ఇందులోకి టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి. అలాగే 3 చెంచాల కారప్పొడి వేసి అంతా కలిసిపోయేలా కలుపుకోవాలి. తర్వాత నానబెట్టి ఉంచుకున్న చింతపండు రసం 1 కప్పు వరకు యాడ్ చేసుకోవాలి. చింతపండు రసం వేయడం వల్ల టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి. అంతే అండి, 10 నిమిషాలు దీన్ని ఉడికించుకోవాలి. 10 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవాలి. చూసారా, ఇప్పుడు ఇది రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఎంతో హెల్దీగా ఉండే పప్పుల కుడుములు రెసిపీ రెడీ. వేడివేడిగా ఉన్నప్పుడు నెయ్యి వేసుకొని తినండి, చాలా చాలా బాగుంటుంది.